పెద్దపల్లి మండలం నిట్టూరు గ్రామంలో అస్తవ్యస్తకు గురై కూలిపోయే స్థితిలో అంగన్వాడీ కేంద్రం ఉంది. దాదాపు 20 మంది పిల్లలు ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని వెంటనే అధికారులు పాలకవర్గం పునరుద్ధరించాలని విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వారు సిటీ న్యూస్ తో మాట్లాడారు. పెద్దపల్లి మండలం నిట్టూరు గ్రామంలో దాదాపు 23 సంవత్సరాల క్రితం అప్పటి ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంగన్వాడీ నూతన భవనాన్ని నిర్మించారు. అప్పటి భవనం ఇప్పుడు కూలిపోయి దాని రిపేర్లు చేయిస్తూ గడిపిస్తున్నారు. గ్రామ పాలక వర్గం గత కొద్ది రోజుల క్రితం పిల్లల తల్లిదండ్రులు గొడవ చేయడంతో అంగన్వాడీ కేంద్రం ఎదురుగా ఉన్న ప్రాథమిక పాఠశాల పాత భవనంలోకి షిఫ్ట్ చేశారు. కానీ ఆ భవనం దాదాపు 29 సంవత్సరాల క్రితం నాటిది. చూడటానికి బాగానే ఉంది, కానీ లోపలికి వెళ్తే చిన్నపాటి వర్షానికి స్లాబ్ నుండి వాటర్ కారుతున్నాయి. కరెంటు సప్లై లేక చీకట్లోనే వంట సామాగ్రి చేస్తూ పిల్లలని స్కూల్ వరండాలో పాఠాలు చెబుతూ గడిపేస్తున్నారు. అంగన్వాడీ టీచర్ డి రేణుక పైకప్పు బిల్లలుగా ఊడిపడడంతో అది గమనించిన పిల్లల తల్లిదండ్రులు మొన్న ఈ మధ్యనే గ్రామ పంచాయతీ వద్ద నిరసన చేశారు. కానీ ఎలాంటి ఉపయోగం లేకపోయింది. 20 మంది పిల్లలు ఉన్న ఈ అంగన్వాడీ కేంద్రాన్ని వెంటనే అధికారులు ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకుని కొత్త భవనం లేదా ఈ భవనాన్ని పునర్నిర్మాణం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ మేరకు మౌనిక మాట్లాడుతూ, ఇక్కడ వర్షం పడ్డప్పుడల్లా పైకప్పు నుండి ఊడి పడుతున్నాయి, మరియు వాష్రూమ్ కరెక్ట్ గా లేవు, పిల్లలని బడికి పంపాలంటే భయమేస్తుందని, వెంటనే దీన్ని అధికారులు మరమ్మతు చేయాలి లేదా కొత్త భవనం నిర్మించాలని కోరారు. ఆమె వెంట నోముల జ్యోతి, రాచవేణి సమత తిరుమల ఉన్నారు. మౌనిక, మాది నిట్టూరు గ్రామం. ఇక్కడ అంగన్వాడీ సెంటర్కి మా పిల్లల్ని పంపిస్తున్నాము, కానీ ఇక్కడ అంగన్వాడీ సెంటర్ ఏం బాగాలేదు. వర్షం కొట్టినప్పుడు అలా పెచ్చులు పైనుంచి ఊడి పడుతున్నాయి. వాష్రూమ్ కూడా కరెక్ట్గా లేదు పిల్లలకి. దాన్ని అధికారులు పట్టించుకొని మరమ్మత్తు అనే చేపియండి. కొత్తదన్న రూమ్ కట్టించేలా చూడండి. పిల్లల్ని పంపడానికి మాకు భయం వేస్తుంది. పాత రూమ్ ఖరాబ్ అయిందని స్కూల్లో కొత్త బిల్డింగ్ ఇచ్చారు, కానీ అది కూడా ఇంకా అంతకన్నా దారుణంగా ఉంది. రెంట్ కూడా బయట ఎక్కడ ఎవరికి ఇస్తలేరు పిల్లలు అంటే. వెంటనే దీన్ని మరమ్మతు చేపించండి. పిల్లల్ని పంపించడానికి మాకు కూడా అసౌకర్యంగా అనిపిస్తుంది. వెంటనే దీన్ని అధికారులు పట్టించుకొని మరమ్మతు